Welcome to KKR Vijayak channel. Hi friends, IPL match number 20. Royal Challengers Bengaluru versus Delhi Capitals. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరు శనివారం మధ్యాహ్నం జరుగుతుంది. ఇంతకుముందు ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్లు 27 సార్లు కలబడ్డాయి. 17 సార్లు బెంగళూరు గెలిచింది, మిగతా 10 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. లాస్ట్ 3 ఎన్కౌంటర్స్లో బెంగళూరు గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని జట్టు తమ మ్యాచ్లో దేనిని గెలవలేదు మరియు ప్రస్తుతానికి పరిస్థితులు వారికి అనుకూలంగా లేదు. క్యాప్టెన్ ముందు నుండి ఆధిక్యంలో ఉన్నాడు, అయితే అతని స్ట్రైక్ రేటు ప్రధాన సమస్యగా ఉంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటరు పార్టీకి ఇంకా రాలేదు. బౌలర్ ఇప్పటి వరకు మంచిగా ఉన్నారు, కానీ ఇంకా మెరుగుదల కోసము స్థలం ఉంది. అక్షర్ పటేల్ ఫామ్ తదుపరి మ్యాచ్లో వారి అవకాశాలను ఖచ్చితంగా పెంచుతుంది. ఇక పోస్ట్ విషయానికి వస్తే, లక్నోతో జరిగిన చివరి మ్యాచ్లో బెంగళూరు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మిడిల్ ఆర్డర్లో వారు బౌలింగ్ చాలా పేలవంగా ఉంది మరియు నికోలిన్ పూరన్ మరియు మార్కస్ టోయినిస్ సరదా కోసం కొట్టడంలో ఎలాంటి సమస్య లేదు. టీమ్ మేనేజ్మెంటు తక్షణమే పరిష్కరించవలసిన ఒక ప్రాంతం అది. బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ మరియు డూప్లెసెస్ ప్రస్తుతము అద్భుత ఫామ్లో ఉన్నారు మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా మునుపటి మ్యాచ్లో ఒక క్లాస్ని చూపించాడు. వాస్తవానికి సానుకూలతలు ఉన్నాయి, కానీ చాలా క్రమబద్ధీకరించవలసి పడాలి. అయినప్పటికీ ఆర్సీబీ యొక్క మిడిల్ ఆర్డర్ మరియు మిడిల్ ఓవర్స్లో వారి బ్యాటింగ్ విధానము ముఖ్యంగా స్పిన్కి వ్యతిరేకంగా ఉన్న ఆందోళనలు ఉన్నాయి. ఎడమ చేతి వాటం స్పిన్నర్స్ అక్షర్ పటేల్ మరియు కులదీప్ యాదవ్, రాయల్ ఛాలెంజర్స్ యొక్క రైట్ హ్యాండర్స్ ఎవీ టాప్ 5తో క్యాపిటల్స్ బ్యాట్స్మెన్లు అనుకూలమైన మ్యాచ్ ఆఫ్ను అందిస్తున్నారు. నార్త్ మరియు ముస్తాఫిజరు చివరి ఓవర్స్లో డెత్ బౌలర్స్. మిచెల్ మార్స్ను మళ్ళీ టీంలోకి రిటర్న్ తీసుకొని చిన్నస్వామి స్టేడియంలో అద్భుతమైన ఇట్లతో రాణించవచ్చు. అసరంగా రాయల్ ఛాలెంజర్స్తో లింక్ అయ్యాడు మరియు న్యూజిలాండ్లో తన జాతీయ కట్టుబాట్లను పూర్తి చేసిన తర్వాత ఎంపికకు అందుబాటులో ఉన్నారు ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్. డేవిడ్ విల్లీ లేదా వేన్ పార్నెల్ స్థానంలో లెవెన్లోకి ప్రవేశించున్నాడు. ఇది ఒక మార్పుడికి దారి తీస్తుంది. కర్ణ శర్మ కానీ ఆకాశ్దీప్ కానీ ఈ ఇద్దరిలో ఎవరికలో ఆడవచ్చు. ఆస్ట్రేలియా బౌలర్ జోస్ ఎజిల్వుడ్ శుక్రవారం భారతదేశానికి వస్తారని మరియు రాయల్ ఛాలెంజర్స్తో తన పునర విధానాన్ని తీసుకువస్తారని భావిస్తున్నారు. అతను శనివారం క్యాపిటల్స్తో ఆడే అవకాశం లేదని అర్థమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తే అక్షర్ పటేల్ మరియు కులదీప్ యాదవ్లను ఎదుర్కోవడానికి మిడిల్ ఆర్డర్లో అనుజ్ రావత్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవచ్చు, లేదా సీమర్ ఆకాశ్దీప్ను బౌలింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.